రెండు వారాలు మనం ధ్యానం చేసిన చదివిన వచనం మరలా చదువుదాం. 31వ కీర్తన 23వ వచనం. గుడ్, చదువమ్మా. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా విశ్వాసులను కాపాడును. మరలా చదువు తల్లి. యెహోవా, యెహోవా విశ్వాసులను కాపాడును. విశ్వాసులను, విశ్వాసులను కాపాడును. అది అలా చదవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నిర్గమాకాండం ఎన్నో అధ్యాయము, అది కూడా చెప్పాలి. అరే మైక్లో, నిర్గమాకాండము 23వ అధ్యాయం. మరి ఇంతసేపా నిర్గమాకాండం 23వ అధ్యాయం తీసుకుంచండి. ఈ 23వ అధ్యాయంలో గడిచినటువంటి కొన్ని వారాలు దేవుని ప్రజలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే దైవం మనని అంగీకరిస్తారు అన్న విషయాలు గడిచినటువంటి 2 వారాలు మనం ధ్యానం చేసాం. ఈ వారం కూడా 3 లేక 4 మాటలు. మొదటి మాట నిర్గమాకాండం 23వ అధ్యాయం 13వ వచనం ఫస్ట్ చదువుదాం, తర్వాత 25వ వచనం. మీతో చెప్పిన వాటిని అన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి రానియ తగదు. ఆమేన్. వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు, అది నీ నోట నుండి రానియ, నీ నోట నుండి రాకూడదు. వేరొక దేవుని పేరు ఉచ్చరించకూడదు. ఇందాక పాట పాడాం కదా, ఎందుకు పాడామంటే అందుకే. సృష్టికి శిల్పకారుడు, ఇట్లా పాడండి. సృష్టికి ఆది పురుషుడు, సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది పురుషుడు. ఆమేన్. దేనికి శిల్పకారుడు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు, మనం నమ్మిన దేవుడు సృష్టికి శిల్పకారుడు. స్తోత్రం. దేనికి శిల్పకారుడు? ఒక వస్తువు ఉందంటే దానికి ఒక డిజైనర్ ఉంటారు. చదువుకునేటువంటి చదువులోనే డిజైనర్ అనేటువంటి ఒక కోర్స్ ఉంది. దేని మీద ఎలా కుట్టాలి, దేని మీద ఎలా గీయాలి. తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా డిజైనింగ్ చేసేటువంటి ఒక సెక్షన్ ఉంది. దాని ప్రకారం వాళ్ళు డిజైన్ చేస్తే, ఆ డిజైన్ ప్రకారం తర్వాత వాళ్ళు అవతల వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ సృష్టికి డిజైన్ చేసింది ఎవరంటే శిల్పకారుడు. ఎవరు? గట్టిగా నా దేవుడు అని అందరూ గట్టిగా. నీ దేవుడు ఎవరు? శిల్పకారుడు. చెప్పండి గట్టిగా. నీ దేవుడు ఎవరు? నీ దేవుడు ఎవరు? ఆధారము కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. ఆమేన్. సృష్టికి శిల్పకారుడు ఎప్పుడు ఉన్నాడంటే, సామెత్రి గ్రంథం చదవద్దు కానీ 8వ అధ్యాయంలో, నేల మట్టి రవంతైనా లేనప్పుడు, నేల మట్టి రవంతైనా లేనప్పుడు ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉన్నవాడు. అందుకని ఆ దేవుణ్ణి మనం నమ్మాం గనక మన విశ్వాసుల కింద లెక్క. దేని కింద? విశ్వాసులు అంటే ఎవరు? నమ్మిన వాళ్ళు. ఏమి నమ్మాం? ఆయన శిల్పకారుడు, ఆయన సజీవుడు, ఆయన మృత్యుం జయుడు, ఆయన రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే వేరొక దేవుణ్ణి గుర్చి నీ నోట ఉచ్చరించవద్దు అన్నారు. ఇక 25వ వచనంలో చూడండి, చాలా ముఖ్యమైన మాట. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. 25వ వచనం అమ్మా, నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, సేవించవలెను. వేరొక దేవుణ్ణి
ఉచ్చరించవద్దు, నీ దేవుణ్ణే సేవించవలెను, అంటే ఆరాధించవలెను. అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి విడిచి వెళ్ళవద్దు. ఆమెన్. మొట్టమొదటి మాట, శిల్పకారుడు నిర్మించినవాడు నరుని నాసికారంధ్రములో జీవవాయువు ఊదినవాడు, జీవాత్మ చేసినవాడు, నరుని కొరకే నరుడుగా పుట్టినటువంటి వాడు, ఆరాధిస్తున్నటువంటి మనము ఆయన్ని విడిచి వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. నేను తప్ప, దశాగ్నిలో ఉన్న మాట ఏమిటి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మానవ జీవితంలో ఒక వయసులోనేమో దేవుణ్ణి బాగా హత్తుకుంటాం, మరొక పరిస్థితుల్లో సీతాకోకు చిలుక అవడానికి దాని బతుకు ఎట్ట మారద్దో మీకు తెలుసు. ఒక మనిషి విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితులు కొన్నాళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు పిల్లలు, పెళ్లి కాని పిల్లలు కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ నిక్కచ్చిగా దేవుని కొరకు మంచని లెక్క చేయరు, చలిని లెక్క చేయరు, వర్షమని చెప్పండి తల్లి, వర్షమని లెక్క చేయరు. కొన్నాళ్ళు అయిన తర్వాత వీళ్ళు ఎట్లాగే ఉంటారా అంటే నాకు నమ్మకం లేదు. మీకు నమ్మకం ఉంటే స్తోత్రం, గట్టిగా చెప్పండి. ఎక్కడికి వెళితే ఒక అమ్మ ఇంత బొట్టు పెట్టుకుని నాకు కనపడింది. నా చేతులతో బాప్టిజం ఇచ్చాను, ఆ పిల్లలకి అన్నప్రసం చేశాను, పేరు పెట్టాను, రక్షణ పొంది సన్నిధిలో ఇక్కడ నడిచి కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ బొట్టు పెట్ట మొదలు పెడితే నేను చూసి ఏంటమ్మా ఇది అన్నాను. ఏమి లేదంది, భక్తిభావంతో ఉండేది, తండ్రి గారు నన్ను పిలిచేది. ఎప్పుడైతే మనసు మారిపోయిందో మొగ్గ వెంక చూసి ప్రైజులాడ చెప్పే పరిస్థితి కూడా లేదు, పోయింది కదా అంతా పోయింది. అసలు ఏంటి పరిస్థితి అంటే ఆమె పూజలు చేస్తుంది అని విన్నాను నేను. అటువంటి వాళ్ళు కొందరున్నారు మన ఊళ్ళో, మన సంఘంలో రక్షింపబడిన బిడ్డలే. జారిపోవటం చాలా సులభం, కానీ నిలబడటం కొంచెం కష్టమైన పరిస్థితి. నీకు బాధలు వచ్చినా కష్టం వచ్చినా, ఇస్కరియోతు యూద ప్రభువుని వెలగట్టి అమ్మేశాడు. అమ్మేశాడంటే దేవునికి దూరం అయ్యాడనా కాదా, గట్టిగా అంతే కదా, దూరం అయిపోయాడు. ఈ దూరమైనటువంటి వాడు ఆ 30 రోకలతో తన భవిష్యత్తు ప్లాన్ చేసుకోగలిగాడా, ఏదన్నా సాధించాడా? మొదటి మాట, చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు నేను చెప్పినట్టుగా వింటారు. వాళ్ళని ఒక ఐ చేతిలో పెట్టిన తర్వాత, లేదా ఇక్కడ మగపిల్లలు ఉన్నారు, ఒక అమ్మ వచ్చిన తర్వాత యోగ్యమైనటువంటి పురుషుడు భర్తగా వస్తే, లేదు ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి, దేవుని కొరకు నిలబడే వ్యక్తి వస్తే వాళ్ళ జీవితాలు చాలా బాగుంటాయి. అలాగే స్త్రీ కూడా, స్త్రీ అట కుటుంబాన్ని కడద్దంట, భర్త కడతాడని రాయబడ్లా. గుణవంతురాలు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని ఉంది. భర్త గురించి అంత మంచి మాటలు లేవు బైబిల్లో. ఎవరి గురించి ఉన్నాయి మరి చెప్పను, గట్టిగా స్త్రీ గురించి, భార్య గురించి ఉన్నాయి. తన ఇల్లు కట్టుకుంటుంది జ్ఞానవంతురాలు, కిరీటంలాగా ఉంటుంది. అలాంటి అమ్మాయి ఇలా ఇక్కడ పెళ్లి కాని పిల్లలకి అలాంటి అమ్మాయి వస్తే వారి జీవితాలు, మీ జీవితాలు చాలా బాగుంటాయి. దేవుణ్ణి పట్టుకుని ఆరాడతారో లేదు, అది ఏదేదంట వేరంట, ఏ వేరో చెప్పండి. నల్లేరు కాదు బిడ్డ, సాఫ్ట్వేర్ చెప్పు. రెండే రెండు నడుస్తున్నాయి, హార్డ్వేర్ సాఫ్ట్వేర్, ఏదో ఒకటి వేరు.
నేను ఫోన్ చేసి ఎవరితో మాట్లాడుతుంటే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ వెనక్కి వెళ్ళినాయి. కారణం ఏంటంటే ఆంధ్ర మొత్తం అక్కడే ఉంది, మరి ఇక్కడ లేదుగా ఫుడ్డు. కేసు రక్తమే, అందుకనే మొత్తం వలసబాట. సరే ఇంకో బిడ్డతో మాట్లాడాను, ఎలా ఉన్నారు ఏంటంటే బెంగళూరులో. అయ్యా ఇక్కడ పరిస్థితులు కూడా అంతగా కరెక్ట్గా లేవు, కారణం ఆంధ్ర అంత ఇక్కడే ఉంది. ఎక్కడుంది ఆంధ్ర? రెండు రాష్ట్రాల్లో ఆంధ్రలో ఉన్న పిల్లలు విస్తరించారు. ఎంటెక్ చదివిన పిల్లడు ఒక ఆయన, 10,000 ఇస్తారా, వస్తే ఇస్తే మీ కంపెనీకి వస్తామన్నాడంట. 8,000 10,000 అన్ని టెక్కులు పోయినాయి, అన్నీ వెనక్కి వెళ్తున్నాయి. మరి పెళ్లి చేసేటువంటి వాళ్ళు, అమ్మాయి అది చదివిందా, ఆ టెక్క ఈ టెక్క, ఆ వేరా ఈ వేరా అని చూస్తున్నారు. అది మీ ఇష్టం, ఎవరి దాళ్ళదే. కానీ చూడవలసింది ఏంటంటే దేవునిలో ఉన్నాడా ఉందా, అప్పుడు వాళ్ళ గురించి మీరు సంతోషిస్తారు. స్తోత్రం. ఈ వేర్లన్నీ పోతాయి ఎప్పటికప్పుడు, ఏదో ఒక భూమి వస్తుంది, ఇవన్నీ పోతాయి. దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకుండా వాళ్ళు నిలబడతారు. ఒక మాట చదవండి, 2 సమూయేలు గ్రంథం 22:22-23 వచనాలు. తర్వాత కీర్తనలో 16వ కీర్తన తీసుంచండి. ఆయన న్యాయవిధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. ఏమిటది? ఆయన న్యాయవిధులన్నిటినీ, న్యాయవిధులన్నిటినీ లక్ష్య పెడుతున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. ఆయన దృష్టికి యథార్థుడనై తిని. ఆమేన్. ఆయన కట్టడలను నేను తోసివేయలేదు. స్తోత్రం. న్యాయ విధులను నేను మీరలేదు. పరిస్థితులు ఎలాగున్నా సరే, మంచి జరిగినా చెడు జరిగినా, నష్టం వచ్చినా కష్టం వచ్చినా, నీ దేవుడు దేవుడే. ఆమేన్ చెప్పండి. దేవుడు దేవుడే. అన్నీ బాగా ఉన్నప్పుడు, పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు ఎంతగానో దేవుణ్ణి గణపరుస్తాం, మహింపరుస్తాం. పలకపోయినా సరే మాట్లాడతాం, ప్రైజ్ లార్డ్ అంటాం. కానీ పరిస్థితులు వ్యతిరేకమైనప్పుడు మనుషులు కూడా నీకు విరోధులస్తులుగా కనపడతారు. దైవజనులు కూడా అంతే, దైవజనులు కూడా నీకు విరోధిగా కనపడతారు. కారణం ఏంటి? మానవ జీవితంలో ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుందని చెప్పలేము, అప్ అండ్ డౌన్లు అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది ఒక మాట, ద్రాక్షావల్లిలో తీగ అంటగట్టబడితేనే ఫలిస్తుంది, నాకు వేరై మీరు ఏమీ చేయలేరు. మొదటి మాట, దేవుణ్ణి విడిచిపెట్టే మనసు ఎవరిలో రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. పెళ్ళైనా పరిస్థితులు ఎలాగున్నా ఏదైనప్పటికీ, ఒక ఇంట్లో 1, 2, 3 ఒక 4 నెలల కాలంలోనే, ఇంకా లోపే 3-4 నెలల కాలంలో 3 చచ్చిపోయారు ఆ ఇంట్లో. నేను ఫోన్ చేశాను, అసలు ఎలా ఉన్నారు వీళ్ళు, దేవుళ్ళు ఉన్నారా లేదా అని ఫోన్ చేశాను. 3 పేషెంట్లే ఇక టైం అయిపోయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళు చచ్చిపోయిన తర్వాత అదే గుర్తు చేసుకుంటూ, అదే ఆలోచిస్తూ ఇంకోళ్ళు చచ్చిపోయారు. అరే ఇలా అయిపోయిందని ఇంకొకళ్ళు ఆలోచిస్తూ ఉంటే 3వాళ్ళు చచ్చిపోయారు. మనం ఉంటాకు వచ్చిన వాళ్ళం కాదు. ఎవరైనా ఉంటాకు వస్తే స్తోత్రం. 4 రోజులు మీ ఇంట్లో ఉంటాను అమ్మ అంటే ఉండండి, కానీ ఎన్నాళ్ళు భూలోకంలో ఉంటావు అనేది నీకు తెలియదు, నాకు తెలియదు. కారణం లేకుండా వెళ్ళిపోవచ్చు. కొందరు చూడండి, ఎంత అనారోగ్యం ఉన్నా, కదిలే పరిస్థితి లేకపోయినా అలాగే ఉంటారు. దొత్తులాగా తిని దిండు ముక్కలాగా తిరిగేటువంటి వాళ్ళు సడన్గా వెళ్ళిపోతారు. అదేంటి, ఇదేంటంటే ఆడు వెళ్ళేటప్పుడు ఉంటారట, తిరిగి వచ్చి చూసేటప్పుడు ఉండరంట.
అర్థమైందా? తిరిగి మనోళ్ళు ఇవాళ ఇద్దరు వెళ్ళిపోయారు. ఎంతమంది నా తెలిసి చెప్పలేం. ఒకళ్ళ వయసులో ఉన్నవాళ్ళు పెళ్ళి కాని అమ్మాయి, మరి ఇంకొకరు నాకు సరిగ్గా తెలియదు ఎట్లా ఉందో ఏంటో, కానీ తెలియదు ఎట్లా వచ్చావో నీకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతావో నీకు తెలియదు. ఈ మధ్యలో జరిగే కాలమును ఏమంటారంటే జీవిత యాత్ర అంటాం. ఈ జీవిత యాత్రలో నువ్వు అనుకున్నవి జరగచ్చు, జరగకపోవచ్చు. దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టబాకండి. స్తోత్రం. ఇంట్లోకి వచ్చిన కాడి నుంచండి మాకు అసలుకి ఏదో చెప్పండి గట్టిగా. ఒకసారి ఒకళ్ళు వచ్చి ఒకసారి ఇల్లు చూడండి అయ్యా అన్నారు. నేనే సిద్ధాంతనే కాదు, నాకు ఆ సిద్ధాంతాలు తెలియదు, ఎందుకన్నా ఇంట్లో ఏమైనా చెడు ఉందేమో అన్నారు. నీ సొంత ఇల్లు అద్దె ఇల్లా అన్నాను. సొంత ఇల్లేగా అన్నారు. మరి ఇల్లు బాగలేదని చెప్పాను పడగొడతావా అన్నాను. అయ్యి బాబు ఎట్టగయ్యా అది? మరి ఎట్టా కట్టుకునేటప్పుడు చూసే కట్టావు కదా, అవన్నీ చెప్పాలి నేను. కానీ ఒక రకంగా ఇల్లు కట్టకూడదు. కొందరు చాలామంది అట్టా కడుతున్నారు అంతేది. ఏంటంటే స్థలం లేదు కాబట్టి అంటారు. మీకు చెప్పడం లేక అది స్థలం లేదు కనుక అట్లా కడుతున్నారు. వాళ్ళు తుప్పుకు అని వస్తే వచ్చేసి నీ బెడ్రూమ్లో పడతాయి అయ్యి. ఇవన్నీ వద్దులేక నువ్వు చేసిన తప్పు చేసావు, నీకు ఉన్నదాన్ని ఇదిగా చేసావు. అది నష్టమా కష్టమా కీడని నేను అన్నాం. ఒక ఇంటికి వెళ్ళాను, ఏది ఎక్కడ ఉండాలో అక్కడ లేదు. ఈ చదువుకునేటువంటి వాళ్ళలో కొందరికి కొన్ని డిపార్ట్మెంట్లో హౌస్ కీపింగ్ అని ఉంటుంది. ఏం కీపింగ్ అమ్మా? హౌస్ కీపింగ్ అని ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మన బిడ్డడు ఉన్నాడు వంశీ, ఎక్కడ డెకరేషన్ చేయాలో చెప్పి చెప్తూ చేసేస్తాడు. ఇదేమంటారు ఈవెంటు? గట్టిగా ఈవెంటు. ఎక్కడ ఏది పెట్టాలో ఏది చూసి, ఎక్కడ పూలు పెట్టాలో, బొమ్మలు పెట్టాలో, బెలూన్లు పెట్టాలో పెట్టేసి వచ్చేస్తాడు పర్మనెంటా. ఆ కాస్త అయిపోయిన తర్వాత దాన్ని ఉంచుతారు మళ్ళీ. అది ఇది టెంపరవరీ. కానీ కొన్ని కోర్సుల్లో పర్మనెంట్గా చేసే ఉంటాయి. ఏది ఎక్కడ పెట్టాలో ఏంటోదని ఎంత చేసినా ఏది చేసినా ఇంట్లో కలిసి రాలేదంట వాళ్ళకి. ఒక ఆయన వచ్చి ఈశాన్యం మూలన అరుగు కట్టారు అందుకనే మీరు ఎలక్షన్లో ఓడిపోయారన్నారంట. హలో, అది తరతరాలుగా ఉంది. ఇవాళ కాదు, ఇప్పుడుంది, తరతరాలుగా ఉంది ఆ అరుగు. ఆ రోజుల్లో అది పిచ్చి రోజులు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కట్టేవాళ్ళు అంతే చేశారు. అందుకనే మీరు పోయారన్నారట. ఆ తర్వాత అరుగు తీసి పడేసేసి ఇప్పుడు పెట్టడరా బ్యాలెట్ అన్నారంట. బ్యాలెట్ లేదు అసలు లేకుండానే. కాబట్టి నువ్వు చెడు అనుకుందంతా చెడు కాదు, నువ్వు మంచి అనుకుందంతా మంచి కాదు. మనస్సు మారుట వలన రూపాంతరం పొందుతారు. దేవుణ్ణి విడిచిపెట్టకుండా కార్యక్రమాలు, సంఘ కార్యక్రమాలు దేనికి నువ్వు దూరం కాకుండా ఉండి ఫ్యాన్ హుక్కుగా ఏలాడినట్టుగా మనం దేవుని పాదాలు పట్టుకు ఏలాడితే ఏదో ఒక్క రోజున నువ్వు గమ్యస్థలానికి చేర్చబడతావు. ప్రైజ్ లార్డ్. దేవుణ్ణి విడవకూడదు. విడిస్తే ఏమవుద్ది? ఒక మాట చదవండి. ఇప్పుడు కీర్తనల గ్రంథం 16వ కీర్తనలో 4వ వచనం. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. ఆమేన్. ఏమి విస్తరిస్తాయి? శ్రమలు విస్తరి. యెహోవాను విడిచి వేరొకని అందరూ చెప్పాలి. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికి వేరొకని అనుసరించు వారికి మేలు జరుగును, శ్రమలు విస్తరించును. మైక్లో శ్రమలు విస్తరించును. అది మేలు జరుగుద్దా? 430 సంవత్సరాలు 13 మంది న్యాయాధిపతులు వాళ్ళు ఏలారు. ఒకళ్ళు వచ్చేవాళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏలిన వాళ్ళు తక్కువ మంది. అప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. మరలా న్యాయాధిపతి చచ్చిపోయిన తర్వాత మరలా వీళ్ళు టర్న్ అయిపోయేవాళ్ళు భూలో లోకంలోకి.
అక్కడ విగ్రహారాధనకు లోబడిపోవటం వాళ్ళ ఆచారాలకు వెళ్ళిపోవటం చేశారు. ఇంత మేలు జరిగి ఎర్ర సముద్రంలో ఆరిన నేలలో నడిచి ఈతలకు వచ్చి పాలస్తీనా భూభాగాన్ని పంచుకుని దేవుని దయను కళ్ళార చూసినటువంటి ప్రజలు ఏం చేశారు? ఆఖరికి వారి వారికి ఇష్టమైన దేవతలను కొలవటం మొదలుపెట్టారు. నాయకుడు యెహోషువా ఎన్నో చెప్పి ఆఖరికి కఠినంగా మాట్లాడతారు. మీరు ఎవరిని సేవించ కోరినా గట్టిగా నేను నా ఇంటి వాళ్ళు యెహోవా అని ఆరాధిస్తా. నీ పక్క వాళ్ళు జారిపోయినా, నీ స్నేహితుడు జారిపోయినా, నీ స్నేహితుడు జారిపోయినా నువ్వు జారిపోకూడదు. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరిస్తాయి. కష్టపడతావు, ఆదాయం వస్తుంది, కానీ ఇది నీకు ఉపయోగకరంగా ఉండదు. నీతిమంతునికి కలిగింది కొంచెమైనా బహుమంది ధనవంతుల కంటే సమృద్ధిగా ఉంటుంది. దేవునికి దూరం అవ్వబాకండి. ఎవరు ఎన్ని చెప్పినా సరే నీ భక్తి జీవితాన్ని చెడగొట్టే వారితో వారి స్నేహాన్ని కటిపి చేయండి. పిల్లల భాష చెప్పండి, నీతో కటిప్. దేనికని? నువ్వు అడిగింది ఇవ్వలేదు కనుక, పెట్టలేదు కనుక కటింబది. అది చిన్నపిల్లల ఆటలా. నీ భక్తి జీవితాన్ని దెబ్బతీసే వాళ్ళని, లేదు ప్రతిదానికి విమర్శించేటువంటి వాళ్ళని ఎంత దూరం పెడితే అంత బాగుపడతావు. స్తోత్రం. ఉంటారండి, ఉన్నారు. అది చేయాలా, ఇది చేయాలా, దేవుడు చేయమన్నాడా? దేవుడు వచ్చి నీకు రోజు వచ్చి బాబు పొద్దున్నే అన్నం తినరా బాబు అన్నాడా? హలో, నువ్వు వాసన వస్తున్నావురా బాబు, ఏం చేయాలి? స్నానం చేయమని బైబిల్లో ఉందా అమ్మా? మొట్టమొదటిగా పచ్చడి వేసుకుని, కూర వేసుకుని, తర్వాత ఆయ వేసుకుని, పప్పు వేసుకుని తినమని రాయబడింది బంగారం. మరి ఎందుకు తింటున్నా? ప్రతి ఒక్కళ్ళు మిడిమిడి జ్ఞానం బైబిల్లో ఉందా? అది బైబిల్లో ఉందా? అది బైబిల్లో ఉన్నాయి, చేస్తే లేనివి కూడా కనపడతాయి. ఆమేన్. ఇటువంటి మూర్ఖంగా మాట్లాడే వాళ్ళని అటెళ్ళు అనండి. చెప్పండి కదా, అటెళ్ళు అనండి. అప్పుడు దేవుల్లో నువ్వు నిలబడగలుగుతావు. స్తోత్రం. అన్నయ్య, దేవుడు ఎన్ని చేయమన్నాడు అసలు అన్నయ్య? నిజమే కదా. మరి ఏంటి అయ్య గారు, నాన్నగారు అటు చెప్పారేంటి? ఊరికే చాలు కానీ ఏం చేయలే మనం. తాను చెడ్డ కూత అంట అనే మాట అక్కడ అంటారు. ఎవరి బలహీనమైన మాటలు మీరు విన్నా మీరు పడిపోతారు అంతే. యెహోవాను విడిచి గట్టిగా వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తాయి. నేను చాలామందిని చూస్తున్నాను, చూశాను. దేవుని వదిలిపెట్టవద్దు, సన్నిధిని వదిలిపెట్టవద్దు, ప్రార్థనని వదిలిపెట్టవద్దు, దేవునికి దూరం కావద్దు. మొదటి మాట. ఇక రెండవ మాట త్వర త్వరగా వెళ్దాం. 15వ వచనం, నిర్గమాకాండం 23:15. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలేను, నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చితివి గనుక. ఏ నెలలో బయలుదేరావు? అబీబు. అబీబు అనే నెలలో బయలుదేరావు గనక. ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులిని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు. చెప్పండి. నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు. గోడ్ బలే చదివామ్మా. ఈ మాట కొంచెం కష్టంగా ఉంటుంది. ఏ మాట? మొదటదేమో దేవుణ్ణి వదిలిపెట్టద్దు. ఎట్ట వదిలిపెట్టకుండా ఉంటామయ్యా? ముందేమో సైన్యము, వెనకమాలేమో సముద్రం. లేదు, వెనకమాలేమో సైన్యము, ముందు సముద్రం. అడిపోయినా పోతాం, ఇడిపోయినా పోతాం, ఏం చేయమంటావు? అలాంటి పరిస్థితుల్లోనే దేవుని ప్రజలు నిలబడ్డారు గనక సముద్రం ఎండిపోయింది. స్తోత్రం. నువ్వు నిలబడగలిగితే అలాంటి సమస్యలు నిన్ను చూసి పారిపోతాయి. యొర్దాను వెనక్కి పోవుటకు నీకేం వచ్చిందని రాయబడింది కీర్తనలో. యొర్దాను వెనక్కి మళ్ళుటకు నీకేం వచ్చింది అని అంటే మహాదేవుని దాసులు కాళ్ళు పెట్టారు. నిబంధన మందస్సము యాజకులు అరికాళ్ళు ఎప్పుడైతే పెట్టారో తూర్పున
సరేపతను ఆదామను పొరవ దగ్గర నీరు ఏకరాశైపోయింది. వడ్ల రాశిలాగా నీళ్ళన్నీ నిలబడిపోయినాయి. కారణం దేవుని ఆజ్ఞను పాటించి అడుగుపెట్టిన దైవచనలు. ప్రైజ్ ద లార్డ్. రెండో మాట బాగా అర్థం చేసుకుందాం. నా సన్నిధిని ఎవరునో ఎవడునో గట్టిగా సన్నిధికి వచ్చేటప్పుడు, అందుకని వచ్చేటప్పుడు అందరూ పళ్ళు పలహారాలు తెమ్మని నేను అంటలేదు. హైందవ దేవాలయం దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు అంటే హిందూ గుడికి వెళ్ళేవాళ్ళు పాటించే నియమాలు ఏంటో చెప్పాలి. మీకు వచ్చింది వచ్చినట్టు చెప్పాను తొందరగా. ఒక్కళ్ళు చెప్పండి ఏంటి అమ్మావు అన్నట్టుగా ఉంది కానీ ఒక్కళ్ళు చెప్పండి తల్లి. మీరు కొబ్బరికాయ పువ్వు అమ్మా కొబ్బరికాయ పువ్వు అసలైంది అసలైంది వదిలేశారు ఇప్పుడు అమ్మా పసుపు కుంకుమ దక్షిణాది అక్కడ అమ్మా సరే ఇదంతా ఎందుకులే కానీ కాలాతీతం ట్రైన్ టైం అయిపోతుంది అందుకని వరుసగా వచ్చేద్దాం ఆల్ఫాబెటిక్ టైప్ టైం వచ్చేద్దాం ఓకేనా ఫస్ట్ చెప్పండి అమ్మా తరగాదు ఏదో స్నానం చేయి గుడికి వెళ్ళే వాళ్ళు స్నానం చేయకుండా వెళతారా ఇప్పుడు మీరు చేశారో లేదో నేను అడగరా మీ ఇష్టం గుడికి వెళ్ళే వాళ్ళు స్నానం చేయకుండా వెళతారా గట్టిగా నీ కంపు నీకు ఇంపు పక్కన వాళ్ళకి నీ కంపు కంపు దేవుడికి కూడా వాసన వచ్చిందనుకో ఆయన ముక్కులు మూసుకున్నాడంటే మన బతుకంతే అంతేనా అందుకని దేవాలయంకి వచ్చేటప్పుడు మొట్టమొదటిగా పాటించాల్సింది స్నానం అసలుకే శీతాకాలం తెల్లవారుజామున బయలుదేరి నేను స్నానం చేసి వచ్చానుకోండి నేను తుమ్ముతుంటే ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరు అంటారు నేను తెల్లవారుజాము గురించి చెప్పట్లే మీ ఇష్టం అది నియమం చెప్తున్నాను అంతే ఏమాయ్ పూజ బొట్లు అన్నీ పెట్టావా అన్నీ పెట్టానమ్మా మరి ఏం చేస్తున్నావు ఉండి 5 నిమిషాల్లో వస్తాను ఎక్కడికి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి చెప్పండి రోజుబా పోసేసుకుని అప్పుడు గుడికి వెళ్తారు ఫస్ట్ నియమం రెండవది ఏం పట్టుకెళ్తారు పూల బుట్ట కాదు పూజ బుట్ట అనండి గట్టిగా పూజ బుట్టలు ఎన్ని రకాలు ఉంటాయి ఏమో అన్ని గుర్తులేదని అంటారా టెంకాయ చెప్పండి గట్టిగా అరటికాయ పూలు అంతేనా పసుపు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వెళ్దాం దావీదు గారికి వెళ్దాం దావీదు ఎన్ని రాళ్ళు ఏరాడు అర్థమైందప్పుడు ఈ పూజ బుట్టలో 5 భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి 5 శత్రువును జయించడానికి 5 ఆమేన్ దేవుడు నీకు ఇచ్చింది 5 పంచేంద్రియాలు పంచేంద్రియాల్లో ఒకటి చెప్పండి గట్టిగా చెప్పరే ఏంటి ఇట్టాక చూస్తున్నారు మరి మీరు కాలేజీకి వెళ్ళారు కానీ సైకాలజీకి వెళ్ళా నిజమే కదా సరే భూతాలు ఎన్ని చెప్పండి భూతాలు ఎన్ని ఇంద్రియాలు ఎన్ని అంతేనా గాయాలు ఎన్ని బైబిల్ లేకుండా ఎక్కడైనా ఉంటే చెప్పండి ఏదైనా దాంట్లో 5 బైబిల్లో 5 నిజమేనా గాయాలు ఎన్ని గట్టిగా మరి ఆ బొట్టలో ఉంది ఎన్ని అరే ఎన్ని వద్దులే కానీ ఒక పక్కన పెట్టండి రా అంటారా అమ్మో దేవుడికి ఏమొస్తుంది గట్టిగా చెప్పు ఒకసారి బ్రహ్మంగారు మన బ్రహ్మంగారు కాదులే కంది మలయపురంలో బ్రహ్మంగారు ఉన్నాడు అప్పట్లో ఆయన దగ్గర సిద్ధయ్య అనేటువంటి శిష్యుడు ఉన్నాడు చెప్పండి సిద్ధయ్య కదా సిద్ధయ్య ఈ సిద్ధయ్యతో ఏం చెప్పాడంటే బ్రహ్మం అంటే బ్రహ్మంగారు ఇవ్వు కదలే అయ్యా ఏం చెప్పారంటే అరే వెళ్ళి పూలు కోసురారా అంటాడు చెప్పిన ఆయన పూలు కోసురా అంటాడు అష్టదశ పురాణంలో కూడా ఈ పూలు దొంగతనం చేసి తీసుకొస్తాడు అక్కడ
వాళ్ళు పట్టుకుంటారు, మా చేలోకి ఎందుకు వచ్చావురా అని. అంటే మహావిష్ణువు ఉన్నాడు, మహావిష్ణువుకి శివుడికి అస్సలు పడదు. గట్టి చెప్పండి, ఇద్దరికి అస్సలు పడదు. అంతే అంటే ఊ అంతే. బ్రహ్మ ఉన్నాడు, భార్య చేతిలో ఓడిపోయాడు. బ్రహ్మ భార్య చేతిలో ఓడిపోయాడు. భూలోకంలో ఎక్కడైనా అందరికి దేవాలయాలు ఉన్నాయి, దేవాలయం లేని దేవుడు ఎవరు ఉన్నారంటే బ్రహ్మ ఒక్కడే. చెప్పండి, నిజమా కదా? ఆయనకి లేదు. ఒకరోజున ఈ బ్రహ్మ మీటింగ్ పెట్టాడు. వాళ్ళు వీళ్ళు వచ్చి అందరు కూర్చున్నారు. ఏంటంటే ఆ రోజు చాలా ప్రత్యేకమైన పూజ ఒకటి చేయాల్సి ఉంది. సతితో కలిసి పూజ, పతితో కలిసి పూజ. చెప్పండి గట్టిగా, సతితో కలిసి పతితో కలిసి. కానీ ఒంటరి పూజలు చాలా తక్కువ. అందరూ అక్షింతలు వేయటానికి కుదరదు. మీరేమనుకోబాకండి, గట్టిగా, అందరూ అక్షింతలు వేయటానికి కుదరదు. అక్షింతలు వేసే వాళ్ళకి కొన్ని అర్హతలు ఉన్నాయి, వాళ్ళే వేయాలి. ఈ బ్రహ్మ చూస్తున్నాడు, కానీ సత్యరాల ఆమె కోసం చూస్తున్నాడు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు పురోహితులు అందరూ ఎదురు చూస్తున్నారు. స్వామి, టైం అయిపోయింది, ఏది వెళ్ళిపోతుంది? వజ్రం వెళ్ళిపోతుంది, వచ్చి వెళ్ళిపోతుంది, మూడం వచ్చేస్తుంది అనగానే అటు చూడగానే ఒక అమ్మాయి కనపడింది ఆయనకి, బ్రహ్మకి. ఎవరైతే ఇంట్లో ఈయంతో కూర్చోబెట్టి చేద్దామని అనుకున్నాడు. ఆమె పిలిచాడు. చాలా అందగత్తట, తన భార్యలాగా ఉందట, ఏమైంది అనుకుని భార్యాస్థానంలో ఇంకో స్త్రీని కూర్చోబెట్టి బ్రహ్మ పూజ చేశాడు. ఈ తెలిసినటువంటి భార్య ఉగ్రరాలైపోయి, కోపద్రాకులపై భర్తను శపించింది. ఎవరిని? గురు బ్రహ్మ గురు విష్ణు సాక్షాత్ మహేశ్వర. వచ్చింది మీకు, మర్చిపోయారా? మీరు మైక్ కట్టేయండి. అది ఇలా భర్తను చూసి, ఈ భూలోకంలో నీకంటూ ఒక దేవాలయం ఉండకుండును గాక అంది. ఫినిష్ అయిపోయింది ఇక. బ్రహ్మానికి ఆలయం లేదు ఇక్కడ. శివుడేమో సుండిపెంటకి వెళ్ళాడు. ఏ పెంటకి? సుండిపెంటకి వెళ్ళాడు. నేను ఇక్కడే ఉన్నా అన్నాడు. కాశీ వెళ్ళాడు, నేను ఇక్కడ కూడా ఉన్నాను అన్నాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడంట. మీకు అర్థం కావడం చెప్తున్నా అంతే. కానీ బ్రహ్మకు మాత్రం లేదు. బ్రహ్మకి ఎన్ని తలలు ఉన్నాయి? ఎన్ని కళ్ళు ఉన్నాయి? అంతే. కానీ సాధించాడా? ఇలాగో పూజ చేయటానికి ఈ బ్రహ్మంగారి మఠం దగ్గర ఉన్నటువంటి ఎవరు గట్టిగా, ఆ శిష్యుడి పేరేంటి? గురువుగారి పేరేంటి గట్టిగా? బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ వేరు, ఈయన వేరు. బ్రహ్మంగారు అంటారు ఇన్ని. అరే వెళ్ళి పూలు పట్టరా అన్నాడు. పూలు ఒకటే తెమ్మన్నాడు. వెళ్ళిపోయి అటెళ్ళి ఇటెళ్ళి ఇటెళ్ళి వచ్చేసరికి ఈలోపు బ్రహ్మంగారు వెళ్ళిపోయి సమాధిలో కూర్చున్నాడు. అప్పుడు సిద్ధ ఏడుస్తూ ఒక పాట పాడతాడండి, పొత్తులూరి వీర బ్రహ్మ. చెప్పండి, పొత్తులూరి వీర బ్రహ్మ పులను తెమ్మంటీవి, పూజకి రమ్మంటీవి. చెప్పండి, పులను తెమ్మంటీవి, పూజకే తెమ్మంటీవి. పూలు తెచ్చేసరిగా నిలిపాడు. అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, ఆయన సమాధి అయిపోయాడు, వెళ్తా వెళ్తా కొని రాశాడు. తెల్లకాకులు వస్తాయి అన్నాడు. ఎన్ని వదిలి తర్వాత సంగతిలే, ఏడు పుట్ల నల్లబూసలో తెగిపోతాయి అన్నాడు. కాబట్టి అది జరుగుతుంది అంటారు. రెండో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని వాళ్ళు పూజ చేయటానికి బుట్టలో ఐదు రకాలు కదా. ఈ ఐదు అనేది ఎక్కడి నుంచి వచ్చింది గట్టిగా? సిద్ధపాటు గుర్తు, ఎగిరి వెళ్ళే వాళ్ళ గుర్తు, పంచఖండాల గుర్తు, పంచగాయాల గుర్తు. ఇవన్నీ
ఏ లోపం లేకుండా వాళ్ళు బుట్టలో అవి పెట్టుకుని వెళ్తారే దేవాలయంకి వచ్చేటప్పుడు ఒకటి చేయవలసింది ఏమిటంటే నువ్వు స్నానం చేసి రావాలి. రెండు, ఒట్టి చేతులతో రాకూడదట. అదేంటయ్యా ఒట్టి చేతులు ఏంటి? నల్ల పుస్తకం దగ్గర ఉంటే ఏం పుస్తకం? బైబిల్ ఉంది కదా. సన్నిధికి వచ్చేటప్పుడు ఒకసారి ఎవరో ఒక అమ్మాయి వచ్చి శనివారం అనుకుంటాను ప్రార్థన అయిపోయింది వెళ్ళిపోయేటప్పుడు అడుగుతున్నారంట ఎవరు, అదేంటి కానుకలు పట్టలేదు ఏంటి అని అడిగారట. కానుకలు ఏంటంటే మాకు మా చర్చిలో సంఘంలో ఎప్పుడు ప్రార్థన జరిగినా కానుకలు పడతారు, మీరు ఇక్కడ పట్టరేంటి? ఆదివారం ఒక్కసారి నమ్మా, అది ఎవరి ఇష్టం వాళ్ళది అని చెప్తారు తండ్రి గారు, అంతే అన్నారు. ఇంటింటా కూడుకొంచు ప్రార్థన చేశారు. మీరేదో ఇవ్వాలి తేవాలనిగా చెప్పేది, విశ్వాసులు ఎలా ఉండాలి, దేవుని పిల్లలు ఎలా ఉంటే దేవుని కార్యం మనం పొందుకోగలుగుతామో, ఇవ్వగలిగి ఇవ్వలేకపోతే ఇవ్వకపోతే నేరం. నీ చెయ్యి ముడుచుకుని వెనక్కి లాగితే దేవుడు తన కృపను కూడా బంద్ చేస్తాడు. ఒక మాట చదువుదాం, ఎందుకు ఇవ్వాలనేది. సమూయేలు మొదటి గ్రంథం త్వర త్వరగా 7వ అధ్యాయం 9వ వచనం తీయండి. ఈ నిర్గమాకాండం తీసి ఉంచండి 23. తర్వాత ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం తీసి ఉంచండి. చదువునా. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా. 9వ అధ్యాయం 9వ వచనం చూడమ్మా. అందుకు సౌలు మనము వెళ్ళునడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదుము. ఆమేన్. ఆ మనిషికి ఏమి తీసుకొని ఆరోచనలో ఉంది. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నారు, ఆయన బహుఘనుడు, ఆయన ఏది చెబితే ఆ మాట అది జరుగుద్ది అన్నప్పుడు అందుకు సౌలు అంటాడు, ఆయన దగ్గరికి వెళితే ఆయన దైవజనుడు కదా, ఒట్టి చేతులతో ఎలా వెళతా, గురుదక్షిణం అంటారు కదా, ఈ దేవాలయంకి వెళ్ళినా అంటే హైందవ దేవాలయంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా టెంకాయ కొట్టి రావటమే కాదు, అక్కడ ఉండిలో వారు వారికి తగినట్టుగా అర్పణలు వేసి వస్తారు. ఆమేన్. దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమి లేదే, ఏమి లేకుండా ఎలా వెళతాము అని అంటాడు. పాత నిబంధన గ్రంథంలోనే ఆ రోజుల్లోనే ఆ నియమం ఉంది. స్తోత్రం. అప్పుడు ఏమంటాడు పనివాడంటే, ఇదిగో నా దగ్గర 8వ వచనంలో వాడు సౌలుతో చిత్తగించుము నా యొద్ద పావుతులము వెండి కలదు. ఆమేన్. ఏముంది ఇప్పుడు ఉన్నట్టుగా 100 రూపాయలు 50 రూపాయలు లేవు. ఎవరి దగ్గర అయినా ఈ వెండి బంగారం తప్ప రెండోది ఏమి ఉండేదిగా, డబ్బు అనేది లేదు. రోకలో దేనారమో షీనారమో ఇటువంటివి తప్ప వేరేదేమి లేదిక. ఆస్తి ఉంది చాలా గొప్పవాళ్ళు, అంటే గొర్రెలు ఇటువంటి గొడ్లు ఎక్కువ ఉంటే గొప్పవాళ్ళు అన్నమాట. అది ఆ రోజుల్లో పరిస్థితి. స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు, నియమం ఇది. ఇంకోటి, ఒకరోజున ఒక పాస్టర్ గారు సికింద్రాబాద్లో ఉన్నారు, పుల్లేరులే కానీ, ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు వయసులో ఉన్నప్పుడు కొత్త నోట్లన్నీ ఆయన జేబులో పెట్టుకుని ఉంటాయి కదా, 5 రూపాయలు 10 రూపాయలు పనికిరాంది ఇట్ట పట్టుకుంటే ముక్కలైపోయి తీసి కరెక్ట్గా అదే కానికేసేవాడట. అలా వేసినంతకాలం ఆయన ఏ విషయంలో వృద్ధి చెందలేదంట, దేవుడిచ్చే కూడా అట్లాగే ఉన్నాయంట. ఒకరోజు నా తండ్రి, ఏంటి నా బతుకు ఇట్లా ఉంది ఏంటి అని అంటే, నా సన్నిధిలో నువ్వేం చేస్తున్నావు, పనికిరాని నాకు ఇస్తున్నావు, పనికొచ్చే నీ దగ్గర ఉంచుకుంటున్నావు. హగ్గయి గ్రంథంలో ఉంది కదా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి, కష్టపడి సంపాదించిన సంపాదనట ఏ సంచి సింధులు సంచిలో పడినట్టుగా ఉంటుంది, వృద్ధి చెందలేకపోతున్నా. ఏంటి ప్రభు అంటే, అప్పుడు దేవుడు మాట్లాడారట, స్వరం వినపడుతుందట, నా సన్నిధిలోకి వచ్చినప్పుడు అది ఏదైనా సరే పనికి రాంది నీ దగ్గర ఉంచుకో, పనికొచ్చేది నాకు ఇవ్వన్నాడట.
అది అర్పణే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నేను పాస్టర్ గారికి ఇస్తున్నాను అనే మాట నీ మనసులో రాకూడదు. మరి ఎవరికి ఇస్తున్నావు? నేను దేవునికి ఇస్తున్నాను. చెప్పండి అందరూ, నేను దేవునికి ఇస్తున్నాను. ఇది మాటల్లో కొందరు అన్నారు, మీరు ఫలాని వాళ్ళు ఫలాని వారికి సహాయం చేస్తున్నారు కదా, అంటే దైవజనుల విషయంలో వాళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి అర్జెంటుగా వాళ్ళకి ఆపేయండి అన్నారు. వాళ్ళు ఏం చేస్తే మనకెందుకో, గట్టిగా చెప్పండి, వారు ఎలాగుంటే మనకెందుకో. దేవుని పని మనం చేస్తున్నాం, దేవుని పేరు మీద మనం ఇస్తున్నాం. ఆమేన్ చెప్పండి. అంతే, అదే మాట, అదే నిర్ణయం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి ఏంటి అని కాదు. ఖమ్మం దగ్గర వైరా అనే ఒక ఊరుంది. చాలా సంవత్సరాల క్రితం అక్కడ వాక్యం చెప్పటానికి వెళ్తే ఆ పరిస్థితులు నాకు తెలియదు. ఒక 15-20 సంవత్సరాలు అవుతున్నప్పుడు ఆ రాత్రి దేవుని ఆత్మ బలంగా పనిచేసింది ఆ సభలో. వాక్యం అయిపోయిన తర్వాత రాత్రి 12:30 అయింది. ఒక అమ్మ వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఇలా నుంచుని, నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అంటుంది. వాళ్ళ విషయాలు మనకెందుకు, నేను రావటం, నేను సువార్త ప్రకటించటం, నేను వెళ్ళిపోవటం, అంతే అంతే, గెస్ట్ కదా, మరి నేనేం పట్టించుకోలేదు. నేను నా రూమ్కి వెళ్ళిపోతున్నా. పాస్టర్ గారు రావట్లేదు ఎంతసేపటికి, ఈయన రావట్లేదు ఏంటి, ఆయన వస్తేనే ఫుడ్ పెట్టించేది, రాత్రి 1 గంటకి బిడ్డ. అప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు ఆ కడుపులో, మరి 1 గంట దా తినకుండా ఉంటే ఎట్లా ఉంటాం రాత్రిపూట. ఆయన ఇంకా రావటల్లా, ఎప్పుడుకో వచ్చాడు. ఏంటయ్యా ఇంత లేట్ అన్నా? అయ్యా మీకు చాలా చాలా థ్యాంక్స్ అన్నాడు. నాకు థ్యాంక్స్ ఎందుకు ఏంటి అన్నాను, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని వాడుకున్నారు అన్నాడు. స్తోత్రం. కొన్ని వారాల నుంచి ఒక ఆమె సన్నిధికి దూరం అయిపోయింది, రావటం లేదు. ఈరోజే ఈ మీటింగ్లు జరుగుతున్నాయి రమ్మనంటే బలవంతంగా ఎవరో చెబితే వచ్చింది. ఈరోజు ఆమె పరిపూర్ణంగా మార్పు చెందింది అయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగింది మీరేం అనుకోబోకండి. సంఘంలో ఎవరో చచ్చిపోయారంట. చచ్చిపోతే పాస్టర్ గారు ఇంటింటికి వెళ్ళి ఫలానాలు చచ్చిపోయారండి, కొద్దిమంది ఉన్నారు అప్పట్లో, రండి రండి అని ఇంటింటికి వెళ్ళి చెప్పాలంట. చెప్పండి, ఇంటింటికి వెళ్ళి చెప్పాలట. ఈయన ఇంటింటికి వెళ్ళి చెప్పకుండా ఎవరో మన యశ్వంతులు అంటూ ఉంటే అనుకో బిడ్డ, వెళ్ళి మన వాళ్ళు చెప్పిరా నాయన అన్నట. ఈ అబ్బాయి ఏం చేశాడంటే, కుర్రోళ్ళు కదండి ఎక్కడ తిరుగుతారు, ఆ పక్కన వాళ్ళు చెప్పి ఇంక చెప్పలేదంట. ఇది పాస్టర్ గారు తప్ప ఈ అబ్బాయి తప్ప చెప్పండి గట్టిగా. అగ్గి మీద గుగ్గిలం అయిపోయి పిచ్చి కోపదారి కోపం వచ్చి పాస్టర్ గారి మీద యుద్ధం చేసిందంట. నన్ను ఏమనుకుంటున్నావు, మొన్న ఫస్ట్ సొరకాయ ఇచ్చా నీకో, హలో ఏసరే, ఫస్ట్ సొరకాయ ఇచ్చా, ఓ పాస్టర్ గారు వండుకు తిన్నప్పుడు నీకు గుర్తు రాలేదా అందంట. చిప్పాడుబోతు కనిపించింది నాకైతే. మరి ఏంటనుకున్నారు బాబు, నీ సొరకాయ గిట్టు తినాలా, ఆ రోజులు 10 రూపాయలు పెడితే ఇంత సొరకాయ ఇచ్చేది, నేను సొరకాయ ఇచ్చా. పిల్లలు కూడా అంటారు చూసారు కొన్నిసార్లు అట్టాగే, నీకు అది ఇచ్చా ఇది ఇచ్చా. చచ్చిపోతే ఎవరన్నా నా ఇంటికి వచ్చి నాకు చెప్పవా అందంట. ఈయన ఏమనలేక ఏడుస్తా కూర్చున్నాడు. పాపం, దేవుని సేవ అంటే ఏంటనుకున్నారు, అంతే ఉంటారు, అక్కడక్కడ ఉంటారు మూర్ఖులు. దేవుని వాక్యం ఆమెను పట్టుకుంది, పశ్చాత్తాపురాలైపోయి నన్ను, ఆమె ఎవరో నాకు తెలియదు, అక్కడ జరిగిన విషయాలు నాకు తెలియదు, దేవుడు మాట్లాడారు. ఆ సంఘము కట్టబడింది. ఆ తర్వాత కాలంలో వెళ్తే నేను 1 కోటి రూపాయలు పెట్టి దేవాలయం కట్టారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వర్తమానం ద్వారా 20 సంవత్సరాలు ఆ సంఘంలో బిడ్డలందరికీ మార్పు వచ్చింది. నేను ఏసన్న గారు మా పక్కన కూర్చున్నా. ఆ రోజు ఒక అమ్మాయిని తీసుకొచ్చారు. మమ్మల్ని చూడగానే మేము ప్రార్థన చేయలే ఏమి చేయలే, అమ్మాయి కింద పడిపోయింది, నోటి నురుగ్గెక్కేసి పోయే ప్రాణంలాగా ఇటే అంటుంది. ఇక్కడే కూర్చున్నాం నేను,
ఆరోగ్య మూర్తి గారి స్నేహితుడు పులివెందల కడప జిల్లా పులివెందల ఆయన నేను ఏసన్నా ముగ్గురు కూర్చున్నాం నేను అలాగే చూస్తున్నాను ఇలా కూర్చుని యేసు రక్తం చెప్పి పప్పి చాచి అనగానే ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది స్తోత్రం పగలు మీటింగ్కి చాలా తక్కువ మందికి వచ్చారు ఆ రాత్రి మీటింగ్కి వాళ్ళు వేసిన పట్టాలు సరిపోలా దేవుని కార్యం జరిగింది ఎక్కడ దేవునికి అప్పగించుకునే వాళ్ళు ఉంటారో అక్కడ దేవుని కార్యం జరుగుద్ది స్తోత్రం పగలు మాకు సరిగ్గా ఫుడ్ పెట్టాలి అక్కడ వాళ్ళు దేవునికి స్తోత్రం రాత్రికి క్యారేజీల మీద క్యారేజీలు వచ్చినాయి ఏ పగలేం పెట్టలేదని అడగల ఆ రోజులు మీటింగ్లు పిలిచేవాళ్ళు కానీ పెట్టేవాళ్ళు కాదండి ఇప్పుడు పెడుతున్నారు కానీ లేదు బిడ్డ వాళ్ళు పెడితే తింటాం లేపలేదు అంతే అట్లా ఉండేది దేవుని సంధికి వచ్చినటువంటి వాళ్ళు నేను పాస్టర్ గారికి ఇచ్చాను అనుకోబాకండి రెండు నేను అక్కడ పనిచేసేప్పుడు నేనే ఇచ్చాను అసలు నీ పేరు బయటికి ఇచ్చానని చెబితే నీ ఫలితం పోద్ది స్తోత్రం ఒట్టి చేతులతో రావద్దు దైవజనుడు దిశనిర్దేశం చేసి మనకు చెప్పినప్పుడు మన ఒట్టి చేతులతో ఎలాగెళతామన్నాడు పనివాడు వెళ్తే ఏమవుద్దు అని యజమాని అల్లా పనివాడు తన దగ్గర త్యాగం చేసిస్తే ఆ గాడిదలు ఎక్కడున్నాయో చెప్పేశాడు దైవజనుడు నీ దాతృత్వాన్ని బట్టే నీ మార్గం సరళమవుతుంది ఆమేన్. నేను ఎందుకు ఇవ్వాలి? పండగలు వస్తున్నాయి, నేను ఒక్కదాన్నేగా, నేను ఒక్కడినేగా, కాబట్టి నా ప్యాకెట్ ఖరీదు ఎంత అని ప్యాకెట్లు ఖరీదు పెట్టబాకండి. కళ్యాణ మండపం రాబోయే కాలంలో 2-3 లక్షల రూపాయలు అవ్వబోతుంది. ఎట్ట తిరిగేసుకొట్టినా సరే ప్రసాద్ ఎక్కడో ఒక 70 వేలు లెక్క చూపిస్తావా? చేతులు ఎత్తేస్తున్నాడు. 100ల మంది ఉన్నాం, 60 నుండి 70 వేలు రావడం చాలా కష్టం. రెండు పలహారాలకి చాలని డబ్బులు ఉన్నాయి ఇక్కడ, అంటే అందరు ఇస్తే అది కూడా లేదు. అయినా ఎందుకు ఇల్టే అడుగుతారు, ఎందుకు ఇవ్వలేదమ్మా? మా ఆయన ఇవ్వద్దన్నాడు, రేపటి నుంచి ఇక్కడికి వెళ్ళేవాడిని అన్నాడు. ఎందుకు అది అడుగుతున్నా? మా అమ్మాయి పెళ్లి చేయటానికి అడగట్లా. నేను దేవుని పని కొరకు చెప్తున్నా, నువ్వు సహకరిస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ దైవజనుడు ఆ తర్వాత కొత్త కాగితాలు ఇవ్వటం మొదలుపెట్టాయంట దేవునికి. తీసి చూపించారండి, ఇట్లాంటి పెళ పెళ అంటున్న ఈ పెళ పెళ కాగితాలు నేను దేవునికి ఇవ్వటం మొదలుపెట్టానో దేవుడు నన్ను దీవించాడు. 5000 మంది సంఘ సభ్యులు దేవుడిచ్చాడు. స్తోత్రం. సికింద్రాబాద్లో మంచి సిటీలో 5000 మంది సభ్యులను దేవుడిచ్చాడు. నువ్వు దేవుని కొరకు ముందుకురా. రెండవది, ఒకటి దేవుని విడిచిపెట్టవద్దు, రెండు ఒట్టి చేతులతో ఉండొద్దు, నువ్వు ఇచ్చేది ఎవరికి తెలియవద్దు, నేను ఇచ్చానని సణగొద్దు, నేను ఇంత ఇస్తాను నువ్వు బలవంతంగా అసలు చేయొద్దు. మూడవది, ఆఖరిది చాలా ముఖ్యమైనది, చూడండి 23వ అధ్యాయంలో నిర్గమాకాండం. ఇందాక ఆమోస్ గ్రంథం తీసి ఉంచండి. పదిహేడవ వచనం. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనపడవలెను. అందరు చేశారా? పురుషులందరూ చదవన్నప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు? గట్టిగా మైక్లో. 3 సార్లు. అదేంటి 3 సార్లు అంటారేంటి? వారానికి ఎన్నిసార్లు వస్తున్నాను నేను అంటారు. నువ్వు స్త్రీలతో కలిసి వస్తున్నావు, ఎవరితోనో కలిసి వస్తున్నావు. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి నియమం, ఈ నియమాన్ని వచ్చే సంవత్సరం నుండి పాటించబోతున్నాము. మన పురుషుల మీటింగ్లో చెప్పాను, దీనికి డేట్ ఫిక్స్ చేసేసాను. పురుషులు 3 సార్లు, ఒకటి ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్. ఆమేన్. ఉందా లేదా అక్కడ? సంవత్సరమునకు 3 పర్యాయములో పురుషులందరూ దేవుని సందులో కనపడవలేను. తర్వాత ప్రార్థనకు వస్తున్నావు, అందరితో కలిసి వస్తున్నావు. ఆదివారం వస్తున్నావు, అందరితో కలిసి వస్తున్నావు.
పురుషులు ప్రత్యేకంగా సంవత్సరానికి 3 సార్లు కరిపెట్టాలి. దానికి ఒక పేరు పెట్టాను, అయ్యన్నప్పుడు మీకు అవసరం లేదు. ఇవన్నీ వాక్యములో ఉన్నాయి, మనం చేస్తున్నాం. స్తోత్రం. ఇప్పుడు ఆమోస్ గ్రంథంలో రండి త్వర త్వరగా. ఆమోస్ గ్రంథం 4:12, 5:10, 11. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలు వారలారా, మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి. ఆమేన్. ఎక్కడ కనపడాలి? గొడవల్లో కనపడతావు, వ్యవహారాల్లో కనపడతావు, దేదో కనపడతావు, దేవుని సన్నిధిని కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కనపడాలి? దేవుని సన్నిధి. తర్వాత చూడండి 5:10, 11 అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహ్యించుకొందురు. యథార్థంగా మాట్లాడే వారిని అసహ్యించుకుంటారు. దోష నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన. పదవచనంలో చూడండి, నువ్వు నిలబడాలని ఎప్పుడైతే అనుకుంటావో గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థంగా మాట్లాడి వారిని అసహ్యించుకుంటారు, వారిని బాధ పెడతారు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా సరే పురుషులు సంవత్సరమునకు 3 పర్యాయాలు దేవుని సందులో గడపాలి. స్తోత్రం. మరి స్త్రీలయ్యా, స్త్రీలు మా అమ్మగారు చూసుకుంటారు. ఆమె ప్రతిరోజు స్త్రీల ప్రార్థన జరుగుతున్నాయి, పురుషుల ప్రార్థన జరుగుతున్నాయి. ఇది అంటారు చూసారా, కలగూర గంపగా వెళ్ళిపోతున్నాం. స్త్రీలకి ఉన్నాయి, పురుషులకి ఉన్నాయి. స్పష్టంగా రాయబడిన మాట ఏంటి? పురుషులు సంవత్సరానికి 3 పర్యాయాలు కనపడవలను. ఎన్ని పనులన్నా ఉండేవండి, అది ముందులే డిక్లేర్ చేయబడుతుంది, ప్రకటన చేయబడుతుంది. కనుక ఈ 3 కూడికలను, ఈ 3 ప్రార్థనలను పురుషులు ఎప్పుడు మాటానికి వెళ్ళలేదు. స్తోత్రం. మొదట చెప్పండి, విశ్వాసుల యోగ్యతలు ఏంటో, విశ్వాస లక్షణాలు ఏంటో మొట్టమొదటి ఇవాళ గట్టిగా మైకిల చెప్పండి. వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు. అంటే దేవునికి నువ్వు దూరం కాకూడదు. నష్టమైనా కష్టమైనా మంచైనా చెడిన ఏదైనా సరే దూరం కాకూడదు. 2, గట్టిగా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో కనపడకూడదు. పసిపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో బొమ్మో గిమ్మో పట్టుకెళ్తాం కదా, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గట్టిగా పండు ఫలం వాళ్ళు తింటా కాదు, పక్కన వాళ్ళు తింటే వాళ్ళని చూస్తారు. అర్థమైందా? పేషెంట్ తింటారా, రేపొద్దున నీకు ఖైమా తెస్తానయ్యా అంటే, ఖైమా పేషెంట్ తింటాడా, ఆ వండిన వాళ్ళు తింటే వాళ్ళకి పనిచేస్తారు. నిజమేనా? అది ఇంకోటి, తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏది ఇష్టం అడగాలి. ఏది పడితే దొరికితే తీసుకెళ్ళారనుకోండి, తీసుకెళ్ళి ఆ బాక్సులో పడేస్తే తీసుకెళ్ళి బాబు ఆ చెత్త వస్తుంది పడేయమంటారు. తినగలిగింది తీసుకెళ్ళాలి, చేయగలిగింది చేయాలి. దేవుని సంధికి వచ్చినప్పుడు వట్టి చేతులతో రాకూడదు. నువ్వు చేసేది ఎవరికీ తెలియకూడదు, నేను చేశానని చెప్పకూడదు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. స్తోత్రం. ఇలాగూ ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుందాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. ఈ కూడికలు పెట్టుకున్న ఈ కుటుంబాలకి దేవుడు సహాయం చేయునుగాక. తల వంచండి, ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి. దేవదేవుని సన్నిధి మనతో ఉంది ప్రిలరా. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి ప్రార్థనలో ఉందాం. యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరు విశ్వాసులు? విశ్వాసుల లక్షణాలు ఏమిటి? గత 3 వారాలుగా మనం ధ్యానం చేశాం. ఇది చాలా ముఖ్యమైన ప్రియులారా. ఆఖరిది పురుషులు సంవత్సరానికి 3 పర్యాయాలు దేవుని సందులో ప్రత్యేకముగా కూడుకొనవలెను.
అదే ప్రత్యేకత. దేవుని విడిచిపెట్టకూడదు. పెళ్ళైనా వేరే ఊరెళ్ళినా వేరే ప్రాంతంలో ఉన్న ఏదైనప్పటికీ చివరి వరకు నువ్వు దేవుని సన్నిధిని వదిలిపెట్టకూడదు. నీ పిల్లలకు అలాగూ చెప్పాలి, అలాగూ నిలబడదా. బిడ్డలారా, ఎలా ఉంది నీ పరిస్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు చేసింది తోటి వారికి ఎవరికి చెప్పకూడదు. నిన్ను బట్టి ఎవరు బలహీనులు కాకూడదు. నువ్వు లెక్కలేసుకోవద్దు. దేవుని కార్యాల విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు లెక్కలేసుకుంటే దేవుడు నిన్ను కూడా లెక్కలో కడతాడు. ఆ కన్ను చూపు మనకి చల్లగానే ఉండాలి, కానీ అది శ్రమల ఫలితంగా ఉండకూడదు. ప్రభు కొరకు పనిచేయండి, భారం మోయండి, ప్రభు కొరకు శ్రమ పడండి. నీ దేవుని కొరకు చెయ్యాలి, నీ దేవుని కొరకు ఇవ్వాలి అనే మనసు కలిగి ఉండాలి. నేను ఒక మా పాస్టర్ గారికి ఇస్తున్నాను, ఇది ఎవరికో ఇస్తున్నా అనుకోద్దు. నేను నా దేవునికి ఇస్తున్నాను అనుకో. దేవుని దీవెన నీ కుటుంబంలో కలిగింది, ఇంకా కలగబోతుంది. ప్రభు నందు మీ ప్రయాసం వ్యర్థం అవదు బిడ్డలారా. 11వ మాసంలో దేవుని కార్యాలు మనం పొందుకుందాం. జరగబోతున్న పండుగల కార్యక్రమాలకి సమర్పణ త్యాగం కలిగి ముందుకు రండి. దేవుని సంధిలో ప్రతి ఒక్కరూ కూడా నేను నా దేవుని కొరకు, నా సంఘం కొరకు నీవు చేయాలి అనే మనసు నీకు వస్తే నీ కొరకు చేయాలని దేవుడు అనుకుంటారు. ఎలా ఉంది మన పరిస్థితులు? ఒక్క నిమిషం అందరూ ప్రార్థించండి.